ఈరోజు మన రాష్ట్రం ముక్క చక్కలైన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో తన చేతనైనంత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం జగన్ ద్వారా భగవంతుడు కల్పిస్తే దానికి ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో మొన్న అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు చూస్తే మీకే అర్థమవుతుంది. నిజంగా అంత దురదృష్టకరం అంటే గతంలో శాసనమండలి అవసరం లేదన్న చంద్రబాబు నాయుడు ఈరోజు తన కొడుకు పదవి పోతుందన్న భయంతో ఏ విధంగా యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు 5 సంవత్సరాల కాలం ఇచ్చినా కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా కట్టకుండా అమరావతికి నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి ఎక్కడా కూడా రాజధానిని ఆయన చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన లేకుండా ఈరోజు 3 ప్రాంతాలకి అభివృద్ధి చెందాలి అని చెప్పి 3 రాజధానులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే దాని మీద ఎన్ని రకాలుగా బురదలు చల్లుతున్నారు, ఎన్ని రకాలుగా నారావారి నక్కజుత్తులన్నీ ప్రయోగిస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఎన్ని నక్కజుత్తులు పనినా కూడా వాటన్నిటినీ పటాపంచలు చేసే మరి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చతురత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వారి అభివృద్ధి మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 3 క్యాపిటల్స్ని ఖచ్చితంగా తీసుకొస్తారు. అలాగే శాసన మండలిని రద్దు కూడా చేస్తారు. ఎందుకంటే పెద్దల సభ అనేది శాసనసభ చేసిన బిల్లుల్ని గౌరవించాలి, దాంట్లో ఏదైనా లోటుపాట్లుంటే సవరించి సలహాలు సూచనలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వాటిని ఆపడానికి ప్రయత్నించడమో వాటిని అపహాస్యం చేయటమో అవమానించడమో చేస్తే అలాంటి పెద్దల సభకి శుభం కార్డు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మరి ఏకగ్రీవంగా శాసన మండలి రద్దుకి అందరం కూడా సపోర్ట్ చేసి మరి పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే కేవలం తన ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నాడు, కానీ ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర తమ ఆకలి కోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాలకి మరి ఉత్తరాంధ్ర రాయలసీమ ఖచ్చితంగా అతనిని ఎక్కడా కూడా తిరగనీయకుండా తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జిఎన్ రావు గారి కమిటీ ఏదైతే మరి పరిపాలన రాజధాని వైజాగ్ లో పెడుతున్నారో అక్కడ పెడితే ప్రమాదం అని చెప్పిందని చెప్పి అబద్ధాలు తమ పచ్చ ఛానల్లో చూపించడం దురదృష్టకరం. ఎందుకంటే జిఎన్ రావు ఎవడు, ఆయన ఇచ్చిన కమిటీని మేమెందుకు గౌరవించాలి అని చెప్పి ఆయన కమిటీ పేపర్స్ని మంటల్లో వేసి భోగి మంటల్లో వేసి చలిగార్చుకున్న ఈ చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఇప్పుడు జిఎన్ రావు గారి కమిటీ గురించి మాట్లాడే అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని చదవకుండా అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా తన ఇష్టానుసారం ఒక రాజధానిని అనౌన్స్ చేసి 5 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం తప్ప రాజధానిని కట్టడానికి చిత్తశుద్ధి చూపించని చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కమిటీలు వేసి ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజా ప్రతినిధులకి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి వారి అభిప్రాయాన్ని తెలుసుకొని ఆమోదం తెలిపారు. కానీ తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఇచ్చినా కూడా అభిప్రాయాలు చెప్పకుండా దొంగలా పారిపోయిన చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.